పిల్లల్ని తీసుకెళ్లి ఆర్టీఓ గారిని కలిసి సెకండ్ రోడ్డు కూడా మెసేజ్ పెడతారు కరెంట్ ఇచ్చేయమని చెప్పండి. అవతల ఆల్రెడీ సైట్ ఇచ్చి వాళ్ళు ఇల్లు ఇచ్చి అవతల ఆలోచించండి కోర్టులో ఇల్లు ఇచ్చి మెసేజ్ పెడతారు. కమిషనర్ మా తెలీదు అన్నాడు, ఎంఆర్ఓ మా తెలీదు అన్నాడు. మీకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి కరెంట్? ఖచ్చితంగా మీ స్పెషల్ ఇంట్రెస్ట్ కనపడుతుంది మాకైతే, ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే మేము ఒకటి ఏమండి, మీరు అర్బన్ ఎంఆర్ఓ అంతా మీరు చెప్పేయమంటారా? ఇప్పటికీ ఏమని మాకు ఇంటిమేషన్ లేదండి, మాకు ఇంటిమేషన్ మేము చెప్పిస్తే మీరేం చేస్తారు? కట్ చేసిందండి. మీరు మమ్మల్ని ఎందుకు పని చేస్తారు? ఇప్పుడు కూడా నేను కరెంట్లీ మీరు సపోర్ట్ చేస్తారు కదా. వాళ్ళు మా అధికారులు వస్తే మేము కట్ చేసాము. వాళ్ళు ఒక్కడు లేడు అధికారి, వాళ్ళు ఒక్కడు లేడు. ఇప్పుడు వచ్చారు అధికారి లేడు. సమాచారం ఇవ్వకుండా చెప్పకుండా వాళ్ళు వచ్చి చేతికి కట్టం పెట్టే మీరు ఇళ్లలోకి వెళ్ళి మీ మీటర్ కట్టించుకోవాలి. వ్యాపారుల కోసం రియల్ ఎస్టేట్ మాఫియా చేస్తున్న ఇది ఈ ఇరిగేషన్ లేకపోతే కార్పొరేషన్ ఎవరు కాదు. వాళ్ళ ఆర్ఎంపీలో ఇంతవరకు రోడ్డు టెండర్ కాకుండా దాని ఇది కాకుండా మీరు ఎట్లా కలిగిస్తారు? గత ప్రభుత్వం చిత్తా ఇల్లు కట్టిన కుప్పకూలు పోతున్నాయి. ఎన్ని ప్రజలకు ఇవ్వబడదు? నమస్తే సార్. సార్ నెల్లూరు తెలుగుదేశం ఇన్ఛార్జ్. సార్ ఇప్పుడు ఇక్కడ ఇల్లు మొన్న ఎమ్మెల్యే కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆల్టర్నేటివ్ చూపించిందే లేపం అని. ఇక్కడ అంగళ్ళోళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా ఆల్టర్నేటివ్ చూపిస్తున్నారు. ఏమి లేకుండా మీరు కరెంటు తొలగించమని మీరు లెటర్ ఎట్ ఇచ్చారండి? మిమ్మల్ని ఎవరు ఇమ్మన్నారు లెటరు? ఇది డ్రైవర్ సాహెబ్కు ఈ మైపాటి గేట్ దగ్గర కాలువ గట్ట మీద ఇళ్ళకి కరెంటు తొలగించమని లెటర్ మీకు ఎవరు ఇమ్మన్నారు? జయ గారు ఎట్లా ఇస్తారండి? ఈ గారు మెయిన్ అయితే మీకు తెలియకుండా జయ గారు ఎలా ఇస్తారు? అంటే వర్క్ స్టార్ట్ చేయాలి, వాళ్ళకి చెప్పాము వర్క్ చేయాలని చెప్పారు సార్. అవునండి, మీరు వర్క్ చేయాలి సరే, ఉండే ఇల్లు ఏం చేయాలి తోసేస్తారా? మీ ఇల్లు చూస్తే మీరు ఒప్పుకుంటారా? మీ ఇల్లు చూస్తే మీరు ఎక్కడ ఉంటారు ఈ గారు? కనుక్కునేది కాదు, ఆల్టర్నేట్ చూపించే లేపండి. లేకుంటే అనవసరంగా మీరు ఇరుక్కుంటారు. ఓకే. మైపాడు గేట్ సెంటర్ జాఫర్ కాలువ కట్ట మీద ఉన్నటువంటి ఇళ్ళు అంగళ్ళు అందరు ప్రజలు దాదాపు ఇంతకుముందు ఆర్డీఓతో మధు గారు మేము అందరం మాట్లాడాం, సిపిఎం వాళ్ళు కూడా మాట్లాడారు. ఆల్టర్నేటివ్ ఇల్లు అంగళ్ళు ఇచ్చే వరకు లేపం అని మాట ఇచ్చారు. ఈ మధ్యన మాట తప్పని మడం తప్పని మంత్రి మాట ఒకటి విన్నా, ఆయన ఇప్పుడు అన్ని తిప్పేస్తున్నాడు, ఇన్ని తిప్పాలని తిప్పుతున్నాడు, నాలుగు తోటి తిప్పేస్తున్నాడు. కానీ వారం ముందు కాల స్టేట్మెంట్ చూసాం, మీరు చూసుంటారు. ప్రజలకి ఆల్టర్నేటివ్ చూపించిందే లేపం అన్నారు. మరి ఇదేంటి, ఇళ్లలో ఉండారు, అన్ని ఇళ్ళ కరెంటు పెరికేశారు, మీటర్లు ఎత్తుకు వెళ్ళిపోయారు, జేసీబీ వచ్చింది, పబ్లిక్ హెల్త్ కాదు ఇరిగేషన్ ఇయ్యి నడితే నాకు తెలియదు సార్. జై ఏంటి ఇయ్యి జై మేము చెప్పడం ఏంటి అబద్ధాలు. నేను ఎందుకే చెప్పాను, నువ్వు మెయిన్ అధికారి కింద అధికారి మీద ఎలా చెప్తావని, నీ ఇల్లు కొడితే ఒప్పుకుంటావని అడిగా. కేవలం కరెంటు ఉండాలి ముఖ్యం, కరెంటు నీళ్లు ఇవి ముఖ్యం. ముందు కరెంటు పెరిగేస్తే పేదవాళ్ళు ఏం చేయాలి? ఎన్నికల ముందు ఏం చెప్పాడు అనిల్? ఏ ఇల్లు పగలగొట్టం,
ఏ ఇల్లు తీయం, ఎన్ని నారాయణ వస్తే తీస్తాడు అనేక అబద్ధాలు చెప్పి ఆ రోజు గెలిచావు. మేము కాదంటాంలే, మేము చెప్పేది ఒకటే, అభివృద్ధికి మేము తెలుగుదేశం పార్టీ అడ్డం కాదు, సిపిఎం పార్టీ కూడా అడ్డం కాదు. ప్రజలకి ఇల్లు కానీ ఈ వ్యాపారస్తులు కొన్ని కొట్లు కానీ ఆల్టర్నేటివ్ చూపించి మంచి దగ్గర ఇవ్వండి, స్థలాలు ఇవ్వండి. అంతేగాని ఏదో గుంటల్లో అప్పుడుపోయే దగ్గర ఇవ్వమని కాదు, ఇల్లు స్థలాలు కూడా ఇచ్చేది కాదు, ఇల్లు కట్టిన చూపించాలా. ఇమ్మీడియట్గా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళాలి, అలాగైతే వాళ్ళు ఖాళీ చేస్తారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం, నేను చెప్తున్నా అనిల్, ఇదంతా కూడా కాంట్రాక్ట్ ఇచ్చావు, అది ఎన్ని కోట్లకి ఇచ్చావు నాకు తెలియదు, లెక్కలేదు, 100 కోట్లు ఎన్నో ఇన్ని కట్టమని. దాంట్లో నువ్వు పర్సంటేజ్ తీసుకో మాకు బాధలే. పేదవాడిని ఇక్కడి నుంచి లేపి ఇబ్బంది పెట్టి రోడ్ల పాలు చేస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ ఒప్పుకోదని చెప్పి మనం చేస్తా ఉన్నా.